హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీక టాక్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. పైన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మిస్ అవ్వకుండా మీ వరకు రీచ్ అవుతుంది. నేను లాస్ట్ ఒక వీడియో మా బాబుది సెకండ్ బర్త్డే డెకరేషన్ అండ్ ఫొటోస్ అని ఒక వీడియో పెట్టాను అనమాట. ఆ వీడియోలో నేను డెకరేషన్ అంతా కూడా నేనే క్రియేట్ చేశాను అనమాట. బెలూన్స్ ఫ్లవర్లా తయారు చేయడము, తర్వాత మా బాబు నేమ్ని మిక్కీ మౌస్ షేప్స్లో లెటర్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టడము, ఇంకా నంబర్ 2 సెకండ్ బర్త్డే అనమాట. అందుకని సెకండ్ నంబర్ 2 నంబర్ని నేను కార్డ్బోర్డ్తో కట్ చేసి దాని మీద ఫ్లవర్స్ అన్ని కూడా స్టిక్ చేసి 2 నంబర్ క్రియేట్ చేశాను. అది ఒకసారి వీడియో చూడండి. చూడండి, మీరు ఒకవేళ డెకరేషన్ ఎలా చేశాను అనేది నేర్చుకోవాలనుకుంటే మాత్రం కింద కమెంట్ బాక్స్లో అడగండి, నేను ఎలా చేశాను అనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో అంతా కూడా నేను మెహందీ గురించి ఎలా స్టార్ట్ చేశాను బేసిక్స్ అంతా కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. దేని మీద వేయాలి, ఎలా వేయాలి, షేప్స్ కూడా అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకవేళ చూడకుంటే ఒకసారి చూడండి. తర్వాత ఇప్పుడు ఈ రోజు వీడియోలో మాత్రం నేను అరబిక్ డిజైన్స్ నేర్పిద్దాం అనుకుంటున్నానండి. అంటే డిజైన్స్ లెక్క వెళ్ళిపోదాం అనుకున్నాను. అరబిక్ డిజైన్స్ ఎలా వేయాలి, అంటే బేసిక్ డిజైన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను వీడియోలో చెప్తాను. వీడియో అంతా కూడా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో ఆడియో కూడా వినండి, నేను ఎలా వేయాలి అనేది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోదండి ప్లీజ్ అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు నేను అరబిక్ డిజైన్ నేర్పిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు అరబిక్ డిజైన్కి నేను ఇప్పుడు బార్డర్ గార్డ్ ఒక లైన్ వేసాను, అంటే అక్కడ నుంచి వేద్దామన్నట్టు ఆ లైన్కి పైన అంతా నేను ఇలా చిన్న డిజైన్ వేశాను. ఆ డిజైన్ పైన ఇప్పుడు సేమ్ చిన్నగా మరి ఇంకొకసారి అలాంటి డిజైన్ దాని చుట్టూ వేస్తున్నా. ఇప్పుడు దానిపైన హాఫ్ రౌండ్ షేప్స్లోన ఫ్లవర్ లాగా వేస్తున్నాను, లోపలంతా కూడా షేడింగ్ ఇచ్చేస్తున్నా ఇలా అనమాట. నేను ప్రతి వీడియోలోనే చెప్తాను, షేడింగ్ అనేది మన మెహందీకి లుక్ ఇస్తుంది అనమాట. దీని చుట్టూ కూడా ఇప్పుడు ఒక ఫ్లవర్ లా వేసి దాన్ని కూడా షేడింగ్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా నేను సేమ్ ఇప్పుడు ఒక రౌండ్ వేసి రౌండ్కి ఇంకొక ఇప్పుడు చుట్టూ కూడా ఇలాంటి ఒక డిజైన్ ఇస్తున్నాను. దాని చుట్టూ కూడా ఇప్పుడు నేను ఫ్లవర్ వేస్తున్నా. పెటల్స్ అన్ని ఎన్ని పెటల్స్ వేసుకోవాలని ఏం లేదు, ఎన్నన్నా వేసుకోవచ్చు మన రౌండ్కి తగ్గట్టుగా. ఇప్పుడు దాని చుట్టూ లోపలంతా కూడా నేను షేడింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్ పైన ఇప్పుడు నేను మ్యాంగో షేప్ వేస్తామనుకుంటున్నా ఇలా అనమాట. మ్యాంగో షేప్ వేసి లోపలంతా ఫిల్లింగ్ కూడా సేమ్ డాట్ పెట్టి లైన్ వేసి సేమ్ డిజైన్ ఇలా వేసేస్తున్నాను. సింపుల్ డిజైన్ అండి, ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు ఇలా. చాలా చాలా ఈజీ డిజైన్. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే నేను చెప్పిన ట్రిక్స్ యూస్ చేసి మెహందీ నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీగా నేర్చుకుంటారు. సరే, ఇప్పుడు దానిపైన కూడా ఒక లైన్ వేసి దాని చుట్టూ ఇలా వేసి లాస్ట్ ల్యాండింగ్ మాత్రం ఒక లీఫ్ షేప్ ఇస్తున్నాను. దీనిపైన అంతా కూడా ఇప్పుడు నేను హాఫ్ రౌండ్స్ వేసాం కదా, అట్లా ఫ్లవర్ లాగా పెటల్స్ వేస్తున్నాను. పెటల్స్ వేసి దాని లోపలంతా కూడా షేడింగ్ ఇచ్చేస్తున్నా. బాగా చూడండి ఇలా అనమాట ఇచ్చేసి. ఇప్పుడు మ్యాంగో షేప్ అనేది నేను ఇప్పుడు రైట్ సైడ్ ఇచ్చాను కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తున్నాను సేమ్ దాన్ని ఇలా అనమాట ఇచ్చి లోపల ఫిల్లింగ్ అంతా కూడా సేమ్ డాట్ పెట్టి లైన్ వేసి ఇలా అనమాట డాట్ వేసి ఇప్పుడు అంతా కూడా వన్ డాట్ పెడితే 2 లైన్స్, 1 డాట్ 2 లైన్స్ చెప్పిన ఇప్పుడు లోపల అంతా కూడా ఫిల్లింగ్ ఇలా ఇచ్చేస్తాను ఇలా అనమాట. ఇలా అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీ వరకు రీచ్ అవుతుంది. నెక్స్ట్ దాని వెనకాలే ఇప్పుడు ఇంకొక లైన్ వేసి ఆ లైన్ మీదనే సేమ్ ఇలా చిన్న సింపుల్ డిజైన్ ఇస్తున్నాను. ఆ డిజైన్ పైన అంతా కూడా నేను డాట్స్ ఇస్తున్నానండి. డాట్స్ వేసి ఇప్పుడు దానిపైన అంతా కూడా సేమ్ మరి అలాంటి ఒక సింపుల్ డిజైన్ అనేది వేసి ఆ డిజైన్ పైన ఇప్పుడు మళ్ళీ కూడా ఫ్లవర్స్ వేస్తాను. ఇప్పుడు అరబిక్ కదండి, ఇప్పుడు నేను ఎక్కువ హెవీగా వేయడం లేదు,
సింపుల్ గా వేస్తున్నాను బిగినర్స్ కి అర్థం అవడం కోసం ఇలా అన్నమాట లోపలంతా కూడా షేడింగ్ ఇచ్చేస్తున్నా లోపలంతా కూడా షేడింగ్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు మ్యాంగో షేప్ వేస్తున్నా లోపలంతా కూడా ఫిల్లింగ్ గా లైన్స్ వేసేస్తున్నానండి ఏం ఎక్స్ట్రా హెవీగా తీసుకోవట్లేదు ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లోన మ్యాంగో షేప్ వేస్తున్నా దీన్ని కూడా సేమ్ అలాగే ఫిల్లింగ్ లైన్స్ వేస్తున్నా ఇలా అనమాట పెద్ద మ్యాంగో షేప్ నుంచి చిన్న మ్యాంగో షేప్కి వరకు పైన లాస్ట్ వరకు కూడా సేమ్ మ్యాంగో షేప్స్ వేద్దాం అనుకున్నాను అందుకే వేసేస్తున్నాను చాలా 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 ఈజీ అండి ఏమంటే ఇవి వేసేటప్పుడు అన్నీ ఒకటే సైడ్ వేయకుండా ఆపోజిట్ సైడ్ వేయండి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది ఇలా అనమాట అయిపోయింది ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉండే చోట అంతా కూడా మనం డాట్స్తో ఫిల్ చేసేసుకోవచ్చు ఆ డాట్స్ వేయడం వల్ల అవుట్లైన్ లాగా ఉండి బాగా కనిపిస్తుంది అన్నమాట డిజైన్ అనేది ఇప్పుడు ఇలా చిన్న రౌండ్ వేసి ఒక లాంగ్ డ్రాప్తో మొదలుపెట్టి ఇలా ముందుకు లాగేస్తున్నానండి అది తర్వాత లాస్ట్ ఒక టూ అలా వేసి థర్డ్ వన్ మాత్రము ఒక లైన్ వేసి ఆ లైన్ని ఎండింగ్లో మాత్రం లీఫ్ షేప్ ఇచ్చేస్తున్నాను ఇలా అన్నమాట మొత్తం ఫోర్ ఫింగర్స్కి అంటే ఒక ఫింగర్కి మనం మ్యాంగో షేప్ చేసాం కదా ఇలా మిగిలిన రిమైనింగ్ ఫోర్ ఫింగర్స్కి కూడా నేను సేమ్ రౌండ్ వేసి లాంగ్ డ్రాప్ని చిన్న ఒకటితో ముందుకనేస్తాను అలా పెద్దది ఒకటి చిన్న ఒకటి వేసి లాస్ట్ ఎండింగ్లో ఒక లైన్ మాత్రం లీఫ్ ఎండింగ్ ఇస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా కొంచెం బాగా లుక్ రావడం కోసం పెద్ద డాట్ నుంచి చిన్న డాట్ వేస్తున్నానండి అన్ని ఫింగర్స్కి కూడా ఇల్వ అనమాట ఓకే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై